సభను అలంకరించినటువంటి పెద్దలు డాక్టర్ పద్మశ్రీ శ్రీ ఎం మోహన్ బాబు గారు శ్రీ ఆదిశేషరావు రావారు వేదికను అలంకరించినటువంటి

కమిటీ మెంబర్స్కి పోటీలో గెలిచిన వాళ్ళకి పోటీ చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు గెలిచిన వాళ్ళే మా సభ్యులకి నమస్కారం పెద్దలు చెప్పవలసిందన్నీ చెప్పారు ఎంతోమంది పెద్దలు దక్షిణ భారతదేశ సంఘాల అధ్యక్షులందరూ కూడా విష్ణుకి విష్ణు కమిటీకి అభినందన తెలిపారు పూర్వ అధ్యక్షుడిగా రెండు మాటలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నా మంచు కమిటీ మంచి కమిటీ ఎందుకంటే అనుభవం గలవాళ్ళు ఉన్నారు యువత ఉన్నారు మహిళలకి పెద్దపీట వేశారు అవకాశాల కోసం పోరాడతామని దిగారు మంచి కమిటీ మంచి మేనిఫెస్టో ఒక మేనిఫెస్టో మన పనికి అర్థం పడుతుంది అద్భుతమైన మేనిఫెస్టో పుట్టిన క్షణం దగ్గర నుంచి పోయే క్షణం దాకా క్షణం మా మీతో ఉంటుందనే మాట ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదే నమ్మకాన్ని వాళ్ళ మంత్రి గారు మరొక్కసారి ఆయన మాటల మీదుగా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా కలుస్తున్నాము అన్ని చూస్తున్నాము అని చెప్పి వెళ్ళారు ఇది ప్రజెంట్ పాస్ట్ ఈస్ పాస్ట్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాం ఆ పోరాటం మా మెరుగుపడాలని వెల్ఫేర్కి పెద్దపీటేసినటువంటి కమిటీ మెంబర్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పెన్షన్స్ ఏం చేయాలని చేసాం కరోనాను ఎదుర్కొన్నాం ఎందుకంటే అందరు పెద్దలు మనతో ఉన్నారు కాబట్టి మా ఎప్పుడు కూడా కృష్ణం గారి మాటతో చెప్పాలంటే ఒక దిగ్గజం ఎవ్వరు కదిలించలేరు మా ఎవ ఏ ఏ ఒక్కరి సొత్తు కాదు మా మనందరి ఇంట్లో దైవమ్మా మా చిన్నదా పెద్దనా కాదు మా కోహినూర్ డైమండ్ చిన్నదా పెద్దదా చెప్పండి ఇట్స్ ఎ డైమండ్ కోహినూర్ డైమండ్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు మా ఇక్కడ ఉంటుంది మనందరి కోసం ఉంటుంది మా అమ్మ కృష్ణ గారు మేము అందులో భాగం ఇక్కడ ఉన్నవాళ్ళందరూ భాగం ఖచ్చితంగా ఈ కమిటీ ఒక అద్భుతాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను ఎందుకంటే మెరుగుపరిచాం ముందుకు తీసుకువెళ్తుంది ఈ కమిటీ మా మెరుగుపడింది ముందుకు తీసుకువెళ్ళిపోతుంది లాస్ట్ మోడే చెప్తున్నాను ఈ క్షణం నుంచి మంచి మాత్రమే మైకులో మాట్లాడదాం చెవుంటే చెడు ఉంటే చెవులో చెప్పుకోదాం మా భుజకీర్తులు కావు మా బాధ్యత పెద్దలందరూ అన్నారు నువ్వు మాతో అంటిపెట్టుకుని ఉండాలని ఖచ్చితంగా మాని అంటిపెట్టుకుని ఉంటానని నేను మాటిస్తున్నానండి ఒక సభ్యుడుగా పూర్వ అధ్యక్షుడుగా ఒక నటుడుగా ఒకటే చెప్తున్నాను మీ అందరికీ ఇప్పుడు మెంబర్స్కి నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్షుడు అనేవాడు ఎవరంటే అందరూ మన్నల్లో పొంది ఇవాళ విష్ణు నూట ఆరు ఓట్ల మెజారిటీతో నా మెజారిటీని బీట్ చేసి హై మెజారిటీ గెలిచారు కానీ దాని అర్థం ఏంటి గతంలో జరిగిన పనులు వచ్చిన అధ్యక్షుడు బ్యాక్గ్రౌండ్ మీద నమ్మకం దీన్ని గౌరవిద్దాం ఒక మాట అందరూ సమానమే కమిటీ అందరూ సమానమే బట్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ ఆ గౌరవం మనందరికి ఇవ్వాలి వయస్సుకి త పక్కన పెట్టి ఆ గౌరవం ఇవ్వాలి అధ్యక్షుడుగా ఒక మేనిఫెస్టోతో వచ్చినప్పుడు నా మేనిఫెస్టో నేను పూర్తి చేశానండి ఎవరన్నా చెప్పుకోమండి ఈ మేనిఫెస్టో కూడా పూర్తి చేస్తానన్న నమ్మకంతోనే నేను సంపూర్ణ పెట్టి అన్నగారు చెప్పాను మాటిచ్చాను గెలిపించుకుంటాము అన్న నమ్మకం మెంబర్స్కి మాకుంది ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ మంచు విష్ణుని మాకు ఇది రాజకీయం లేదు ఇది మా మెరుగుపడిన మాని ముందుకు తీసుకెళ్ళడానికి చేసినటువంటి పోరాటం గెలుపు కాబట్టి లాస్ట్ ఒక మాట చెప్తున్నా అందరూ ఒక ప్రతి నిమిషం అధ్యక్షుడు మనతో ఉండాలంటే మీకు మీకు సాధ్యమా మనకు సాధ్యమా అధ్యక్షుడు ఉంటాడు జనరల్ సెక్రటరీ ఉంటాడు ఇప్పుడే మా సోదరుడు నా క్లాస్మేట్ రఘుబాబు వచ్చాడు వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు జాయింట్ సెక్రటరీస్ ఉంటారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు ఈసారి ఈ కమిటీ అవకాశాలకి ఫస్ట్ ఫైట్ ఇస్తుంది రిపోర్ట్ కార్డు ఖచ్చితంగా ఎవరికి అవసరం లేదు వెబ్సైట్లో ఉంటుందని నమ్మకం చూసుకోవచ్చు ఎవరైనా ట్రాన్స్పరెన్సీ మూడోది మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ఒక హై పవర్ మౌళి మహిళా కమిటీ కోసం వస్తున్నారు యువత కోసం వస్తున్నారు కాబట్టి చాలా శాఖలు ఉన్నాయి అన్ని శాఖలు వాళ్ళు మీకు ప్రకటిస్తారు ఎటువంటి సమస్య ఉన్న హెల్ప్లైన్ ఉంది హెల్ప్లైన్లు నోట్ చేసుకోండి వీళ్ళు పని చేయలేదు వాళ్ళు చేయలేదు అనేది మనకొద్దు కంప్లైంట్ బాక్స్ ఉంది దాంట్లో పడేయండి టీవీ కంప్లైంట్ బాక్సులు కావు దాంట్లో పడేయండి కంప్లైంట్లు ఏమన్నా మేము చూసుకుంటాం ఇంకొకటి ఎటువంటి సమస్య మీకు మనసులో కష్టం ఉంటే మీ అందరికీ నా ఫోన్ నెంబర్ ఉంది ఎప్పుడైనా నేను విష్ణుకి అన్నయ్యగా మాకు అన్నయ్యగా నేను ఉంటాను నా చేతనయంత నేను చేస్తాను మరొక్కసారి అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మొన్న ఆఫీస్లో ఛార్జ్ ఇచ్చాం ఎందుకు ఇచ్చామంటే ఇవాళ ఇవ్వచ్చు పని వెంటనే ప్రారంభం అవ్వాలన్నారు ఆయన దానికోసం రోజు చూడకుండా ఛార్జ్ ఇచ్చేసాం ఛార్జ్ ఇచ్చి నేను బయటికి కళ్ళ నీళ్ళతో వస్తుంటే చాలామంది అర్థం కాలేదు ఎందుకని ఆనంద భాష్పాలు ఆరేళ్ల పనికి ఒక మంచి భవిష్యత్తు కనపడింది అనేటువంటి ఆనంద భాషపాలు అంతే పదవుల కోసం నేను ఎప్పుడు ఉన్నాను బాధ్యతల కోసం ఎప్పుడైనా ఉంటాను అందరికీ నేను న్యాయం చేయలేకపోవచ్చు ఎంతమందికి వీలైతే ప్రతి నిమిషం నేను ఉంటాను మా కోసం నేను ఆఖరి శ్వాస వరకు కూడా మా వరకే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై మా జాయ్ హింద్ చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక రెండు మాటలు విశేష చెప్పేసారు